హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవిని ఈరోజు మనం మెత్తటి చపాతీలు ఈ చపాతీలు ఇంత మెత్తగా రావడానికి చిన్న చిన్న చిట్కాలతో సహా చెప్తాను దీంట్లోకి మంచి కాంబినేషన్గా పప్పు మంచి రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం చపాతీలు చేసే వాళ్ళైనా లేదా చపాతీలు చేసిన ఆరిన తర్వాత మాకు గట్టిగా అయిపోతున్నాయి టేస్ట్ అంత బాగుండడం లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి నేను చెప్పిన ఈ చిట్కాలు ఫాలో అయ్యి చపాతీలు చేసుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయి దీంట్లోకి పప్పు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ రెండింటిని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా ట్రై చేయండి ఒక నాలుగు చపాతీలు ఎక్స్ట్రానే తింటారు అంత బాగుంటాయండి ఎలా తయారు చేయాలో చూపిచ్చేస్తాను చూసి ట్రై చేయండి ఫస్ట్ నేను ఇక్కడ పప్పు చేసుకోవడానికి తోటకూరని ఒక రెండు గుప్పిళ్ళు తీసుకున్నానండి చూసారా గుప్పిడితో పట్టుకొని చూస్తే రెండు గుప్పెల తోటకూర ఉంది ఈ తోటకూరని శుభ్రంగా కడిగి గిన్నెలో వేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ తోటకూరని పక్కన పెట్టేసి ఇలా కుక్కర్ తీసుకోండి కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకోండి ఈ చపాతీలోకి చేసుకునే పప్పుకైతే కందిపప్పుని కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి తోటకూరని కొద్దిగా తక్కువ క్వాంటిటీలో వేసుకొని చేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుందండి చపాతీలోకి ఇప్పుడు ఈ పప్పులో తగినన్ని నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి పప్పుని ఇప్పుడు ఈ కందిపప్పును కడిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఈ తోటకూర మొత్తాన్ని ఈ కుక్కర్లో వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి పది లేదా పదిహేను పచ్చిమిర్చి దాకా తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి పచ్చిమిర్చిని ఈ పచ్చిమిర్చి మటుకు మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి అలాగే ఒక నాలుగు టమాటాలను కూడా ఇలా కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నాలుగు టమాటాలు ఈ టమాటాలు ఇంకొకటి వేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి టేస్ట్ నేనైతే నాలుగు వేస్తున్నాను ఎందుకంటే మనం మళ్ళీ దీంట్లో చింతపండు ఏమి వేయం కాబట్టి టమాటాలతో ఉన్న పులుపుతోనే పప్పు బాగుంటుంది మీరు అదే రైస్లోకి అయితే కొద్దిగా చింతపండు వేస్తారు మనం చపాతీలోకి చేసుకుంటున్నాం కాబట్టి చింతపండు వేస్తే టేస్ట్ అంత బాగుండదండి అందుకని టమాటాలు కొద్దిగా ఎక్కువే వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఈ ధనియాల పొడి మీ ఆప్షనల్ అండి నేను వేసుకుంటాను మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ముప్పావు గ్లాస్ దాకా నీళ్లు పోసేసి కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వండి విజిల్స్ అని కాదు కానీ పప్పు మటుకు మెత్తగా ఉడికించండి ఇప్పుడు పప్పు ఉడికేలోపు పిండిని కలుపుకుందామండి పిండి కలుపుకోవడానికి ఇలా ఒక బౌల్ని తీసుకొని నేను వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే పెరుగు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నానండి మరి పులిసింది వేసుకోమాకండి టేస్ట్ బాగుండవు చపాతీలు మనకి లైట్గా పులిసిన పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగుని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి మామూలుగా చపాతీలు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకైతే నేను ఇప్పుడు చెప్పాను కదా ఈ చిట్కాలు ఫాలో అయితే మీకు చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉంటాయండి మామూలుగా రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే చపాతీలు చేయడం పెద్ద పనేం కాదు ఏమి కలపకపోయినా కానీ జస్ట్ నీళ్లు ఉప్పు వేసి కలిపోయినా కానీ చపాతీలు చేయొచ్చు చాలా మెత్తగా వస్తాయి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే అలా చేస్తారండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను ఈ చిట్కా తోటి చెప్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దని కలుపుకోవాలి చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి ఇప్పుడు చూడండి ఒకసారి పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత చేతితోటి ప్రెస్ చేస్తూ చాలా సాఫ్ట్ ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి టెక్నిక్ అంతా మీరు పిండి ఎంత సాఫ్ట్ గా కలిపితే చపాతీలు మీకు అంత సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు చూసారా ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి పప్పుని రెడీ చేసుకుని తర్వాత చపాతీలు చేసుకుందాం ఇప్పుడు నేను ఒక ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను కుక్కర్కి మూత తీసి చూపిస్తున్నానండి మీకు పప్పు మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇలా మెత్తగా ఉడకాలి ఇప్పుడు పప్పు గుత్తితోటి మెత్తగా అయ్యేంత వరకు ఎనపండి ఇప్పుడు చూడండి ఇలా ఎనిపేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా ఎనిపిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసి పప్పుని పక్కన పెట్టేసుకోండి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిట్టుపటలు దాకా వేయించుకోండి ఈ పోపు దినుసుల్లో కొద్దిగా మేనం శనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకొని వేయించుకోండి పప్పులో బాగుంటాయి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక ఐదు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంచి వేయండి అలాగే రెండు ఎండిమిరపకాయలను తుంచుకొని వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి వీటిల్ని కూడా వేగనివ్వండి ఈ కరివేపాకు ఇవన్నీ కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోండి ఈ ఉల్లిపాయల్ని మనం డైరెక్ట్గా పప్పులో వేసి ఉడికించి పోపు పెట్టుకునే బదులు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పోపులో వేసి ఎర్రగా వేగనిచ్చి తర్వాత పప్పు కలిపామనుకోండి ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఈసారి అలా ట్రై చేయండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న ఈ పప్పు మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి నేను కొద్దిగా నీళ్లు వేసానండి పప్పు ఉడికే లోపలికి సరిపోతుందని కాస్త పలచగానే చేసుకుంటున్నాను ఆరేటప్పటికే ఇంకాస్త చిక్కబడుతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఇప్పుడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే మనకి పప్పు రెడీ అయిపోయింది చపాతీలోకి భలే ఉంటుంది ఈ పప్పు ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని చపాతీలు చేసుకుందాం ఇప్పుడు పప్పు చేసుకునే లోపు మనకి పిండి కూడా కాస్త నానుంటుందండి ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి మీకు ఏ సైజులో చపాతీలు కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో ఉండలు చేసుకొని ఇలా ఒక్కొక్క ఉండని తీసుకొని ఒకసారి రోల్ చేసి ఇలా పొడి పిండిలో ముంచండి పొడిపిల్లలో ముంచేసిన తర్వాత మనం మామూలుగా చపాతి ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా వచ్చేటట్టు రుద్దుకోండి మరి పల్చగాను కాకుండా అలా అని మరీ మందంగానూ కాకుండా మీడియంగా ఉండేటట్లు రుద్దుకోండి చూసారా అన్ని చపాతీలని ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పెనం బాగా వేడెక్కనిచ్చి ఇలా చపాతీని వేసుకొని ఒకవైపు లైట్గా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు ఆయిల్ని అప్లై చేసుకోండి పెనం మటుకు బాగా వేడెక్కి ఉండాలండి అలాగే ఫ్లేమ్ని మటుకు మీరు హై ఫ్లేమ్లోనే పెట్టి చపాతీలని చేసుకోండి అంటే కాల్చుకోండి అప్పుడే మీకు సాఫ్ట్గా వస్తాయండి ఫ్లేమ్ ఎప్పుడు మీరు చపాతీలని కాల్చుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ ఆయిల్ని అప్లై చేసుకుంటూ కాల్చుకోండి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత చపాతీని తీసేసి హాట్ బాక్స్లో వేసుకోండి హాట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే మీకు చాలాసేపటి వరకు చాలా మెత్తగా ఉంటాయండి చపాతీలు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసి చూపించేస్తున్నానండి ఎందుకంటే చపాతీలు మామూలుగా అందరికి తెలిసే ఉంటుంది కదా ఎలా చేసుకోవాలి ఏంటి అని అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అన్ని చపాతీలని ఇదే విధంగా చేసుకోండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో మీకు బాగా ఆరిపోయిన తర్వాత కూడా మీకు ఇదే విధంగా మెత్తగా ఉంటాయండి నేను చెప్పి నీ చిట్కాతో ఒకసారి ట్రై చేసి చూడండి మరి చూసారు కదా సాఫ్ట్ చపాతీలు ఎలా చేసుకోవాలి దాంట్లోకి మంచి టేస్టీగా ఆకుూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ చపాతీని తుంచి చూపిస్తున్నాను చూడండి వేళ్లతో తుంచి ఈజీగా తునిగిపోతున్నాయి కదా చాలా మెత్తగా ఉంటాయండి పప్పులో చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి